హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే, మొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా వెరైటీస్ మొక్కలు పెంచి పువ్వులు వాటితో డెకరేషను మీకు ఎప్పుడు నా వీడియోస్ చూస్తే మీరు ఎప్పుడు చూసే ఉంటారు. ఇన్ని రకాల డెకరేషన్ చేస్తాను ఆ ఫ్లవర్స్ నుంచి, మా ఇంట్లో పూసిన పువ్వులతోటే చేస్తాను. అటువంటిది పక్క వాళ్ళు ఇలా మూడు అంతస్తులు ఇలా కట్టేశారండి. దానివల్ల ఎండ రాక వాళ్ళు సిమెంట్ పడి నా మొక్కలన్నీ ఇటు అటు ఉండే ఈ మొక్కలన్నీ కూడా చనిపోయాయండి. మళ్ళీ కొత్త మొక్కలు ఆ మన్ను తీసి కొత్త మన్ను ఎరువు అన్నీ వేసి మళ్ళీ నేను కొత్తగా ఇవన్నీ చేసుకుంటున్నాను. చూసారా, వీటితోటే తృప్తి పడుతున్నానండి. ఆ మొక్కలు పోవడం, 1 ఇయర్ నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఏం చెయ్యాలో నాకేం తోచలేదు. తలుపులు వేసుకొని ఉండవలసిన, ఇంట్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. మేము 4 వైపులు ప్రహరీ కట్టుకొని ఇండివిజువల్ హౌస్ మాది. ఇవన్నీ మొన్న ఈ మధ్య చెల్లి దగ్గరికి, చిన్న చెల్లి దగ్గర ఇంటికి వెళ్ళానండి. తన దగ్గర తీసుకొచ్చాను. నేను మొక్కలు ఏవి తెచ్చినా కూడా ఫస్ట్ ఇలాగ చిన్న కవర్లో పెట్టుస్తాను. అవి బతికి చిగురేసిన తర్వాత అప్పుడు రిపోర్ట్ చేస్తాను, అలా ఉంచుకుంటాను. మళ్ళీ కొత్త కొత్తగా ఇది తెల్లజుమక, వాటి మట్టుకు అదే లేచింది. మేడ మీద ఉండేది విత్తనం పళ్ళు లేచింది. చూడండి, గ్రీనరీ కోసమే ఉన్నాయి ఇవన్నీ, అంతే. ఇంకెక్కడ ఫ్లవర్ ఎక్కడ రాలేదు. ఇది శంఖం, విత్తనాలు వేశాను. ఇది ఏప్రిల్లో పూస్తుంది కదా, అమర్ లిల్లీస్. సీతాకోచిలకి గుడ్లు పెట్టినట్టుగా ఉందండి, తీసేయాలి. ఇది వామాకు, ఇది ఒక లిల్లీ అండి, పెద్ద లిల్లీ. ఏప్రిల్లోనే పోస్తుంది. ఇంకోటండి, నేను తెచ్చిన మొక్కలన్నీ ఇలాగ చిన్న సంచుల్లో వేసుకుంటాను. వేసుకొని ఒక కొద్దిగా పెరిగిన తర్వాత రిపోర్ట్ చేస్తాను. ఇది మీరు చూశారు కదా నా వీడియోలో, ఇది కూడా చెల్లి దగ్గరే తెచ్చానండి. మా నా ఇద్దరు చెల్లెళ్ళే నాకు డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు. అక్క నీకేం పర్వాలేదని, నా చిన్నప్పటి నుంచి మొక్కలంటే నాకు ఇష్టం అండి. మా చెల్లెళ్ళు ఇద్దరి నుంచి మళ్ళీ నాకు నార్మల్ మైండ్ అయింది. మళ్ళీ కొత్తగా మన్ను ఎరువు అన్నీ వేసి మళ్ళీ పెట్టుకున్నానండి ఇవన్నీ. ఇది మెక్సికన్ పెట్టుకునియా, ఇది మళ్ళీ, ఇది మందార వేసుకున్నాను. కొన్నిట్లో విత్తనాలు వేసానండి. ఇంకా ఇది మా మనీ ప్లాంట్, మీకు తెలుసు కదా ఎంత జాగ్రత్తగా నేను కాపాడుకున్నాను. దీనికి కవర్ కొని తెచ్చి, వాళ్ళు కవర్ వేయకపోతే నేను కవర్ వేసుకొని జాగ్రత్తగా కాపాడుకున్నాను. ఇటు మొక్కలన్నీ కూడా కవర్ వేసి నేను కాపాడుకున్నాను, మీకు చూపిస్తాను. ఇది మా మనీ ప్లాంట్, ఎంత మీదకి వెళ్ళిందో మీకు తెలుసు కదా, పాత వీడియోస్ చూసి తెలుస్తుంది. చూడండి, టాప్ వరకు వదిలేసాం. కానీ పువ్వులు మాత్రం దేనికి అవ్వడం లేదండి, చాలా కష్టంగా ఉంది. ఎండ లేదు. అటు సైడ్ గార్డెను ఇంకొక దాంట్లో ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్.